చిన్నశంకరంపేట మండలం బాగిరిపల్లి గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి స్థానిక సర్పంచ్ దయానంద్ యాదవులు ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాలరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్టంలోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కాబట్టి గ్రామంలోని 18 సంవత్సరాలు పైబడిన వారంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన వారికి కంటి అద్దాలు కూడా ప్రభుత్వం ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి కంటి అద్దాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దయానంద్ యాదవ్, ఎంపీటీసీ అనురాధ నాగరాజు, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాలరెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్, ప్రభుత్వ వైద్యాధికారి సాయి సింధు, ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరియు ఈరోజు శంకరంపేట మండలం బాగిర్తిపల్లి గ్రామంలో కంటి వెలుగు ప్రోగ్రాము స్టార్ట్ చేయడం జరిగింది. మరియు అందరూ ప్రతి ఒక్కరూ ఇది సద్వినియోగం చేసుకొని అందరూ మండలంలో అయినా గ్రామంలో అయినా ప్రతి ఒక్కరూ డాక్టర్లు వచ్చిండ్రు చూపెట్టుకొని అందరికీ అందుబాటులో ఉండి చూపెట్టి అందరికీ సద్వినియోగం చేసి వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నాను.